జలకం బ్యాగేజ్ అందరికి హాయ్. సో గైస్, ఈరోజు అయితే మనం మళ్ళీ ఒక బ్యాటిల్ అయితే ఆడబోతున్నాం అనమాట. బ్యాటిల్ ఏం లేదు గైస్, ఒక గోళం అయితే స్పాన్ అయితే వెనకాల చూసారు కదా, అంత పెద్ద బిల్డింగ్. సో ఈ బిల్డింగ్ లో మనకి చాలా మాప్స్ అయితే దొరుకుతుంటాయి అనమాట. సో ఈ మాప్స్ అన్నింటినీ దాటుకుని టాప్ కి వెళ్తే టాప్ లో ఒక గోళం అయితే ఉంటుంది. సో మనం ఈ ఎపిసోడ్ లో గోళం కనుక కిల్ చేస్తే మనకైతే చాలా 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 అంటే ఎండ్ డ్రాగన్ అంత అయితే ఉండదు కానీ హ్యాపీనెస్ అయితే వస్తుంది, ఎందుకంటే బిల్డింగ్ అయితే కూలిపోద్ది అనమాట. సో ఆ డిస్ట్రక్షన్ అయితే చూడాలన్నది నాకైతే, అండ్ మీరు కూడా చూడాలనుకుంటున్నారు అనుకుంటున్నా. సో లేట్ చేసిన వీడియో స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. సో గాయస్, నేను విన్నదాని ప్రకారం చూసిన దాని ప్రకారం అయితే పైన గోళం అయితే చాలా పవర్ఫుల్ గాయస్, అందుకే మనమైతే చాలా ఎక్విప్మెంట్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. సో దానికోసమే నేనైతే అన్ని రెడీగా చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, మొత్తం అసలు ఈ అన్ని తీసుకుని వెళ్ళినా కూడా వాడు కొట్టేస్తాడేమో అని చెప్పి నాకు భయం అయితే ఉంది. సో చాలా వరకు అయితే ఎంచైన్మెంట్లు అయితే ఫుల్ హెవీగా అయితే చేశారనమాట. సో ఎలక్ట్రా కూడా కావాలి, ఎందుకంటే వాడు కొడతాడు అది నాకు బాగా తెలుసు. సో ఈ ఐటమ్స్ అయితే మనకు చాలా అవసరం గైస్, అండ్ ఎన్చార్టెడ్ యాపిల్ కూడా ఉండాలి. అసలు వాడు కొట్టే కొట్టు ఇంకేం లేదు కదా, అయిపోతాం మనం. అండ్ ప్రస్తుతానికైతే ఈ ఆరో బదులు నేను ఇవైతే తీసుకొని వెళ్తాను. సో ఇవైతే స్లోనెస్ అండ్ వీక్నెస్, సో ఇవైతే మనకు పనికి వస్తాయి. అండ్ ఇంకా ఏమున్నాయి, షీల్డ్ తీసుకున్న ఎలక్ట్రా, ఎస్ రాకెట్స్, ఓకే. సో వీటిని అయితే మనం ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ అయితే చేసుకుంటూ ఉండాలన్నమాట. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమన్నా మర్చిపోయానా? ఒక సెకండ్ ఆగండి గైస్, ఏమన్నా మర్చిపోతే మళ్ళీ అయితే కిందకి రావాల్సి వచ్చింది. సో మ్యాక్స్ అయితే అన్నీ పెట్టేసుకున్నా, అండ్ ఇప్పుడు వెళ్ళి మనం వీడితో అయితే ఫైట్ చేయాలన్నమాట. వీడికన్నా ముందు చూసారు కదా, సో మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8, సో మొత్తం 8 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి గైస్. ఈ 8 ఫ్లోర్స్లో ఉన్న మాప్స్ని అయితే అన్నిటినీ దాటుకొని మనం అయితే వెళ్ళాలన్నమాట. సో ఓకే, సో రాగానే ఇల్లు స్టార్ట్ చేస్తారు గైస్. నేను ఇప్పుడే కదరా వచ్చింది, అరే అరే కాదు, నేను ఇప్పుడే కదా వచ్చింది, ఇప్పుడే కదా పో అద్ది. సో వీళ్ళనైతే ఇక్కడి నుంచే కొట్టాలి. హలో ఎస్కోస్ మే, అరే అరే బాబాయ్ అద్ది. సో ఇక్కడ ఎక్కడైతే మనకి స్పానర్ అయితే ఉంది గైస్, సో స్పానర్ అయితే మనం పగల కొట్టేయాలన్నమాట. ఎక్కడ ఉంది, హలో స్పానర్ బాబాయ్, ఇక్కడైతే చెస్ట్లో అక్కడ పగల కొడితే పగిలిద్దా? పగలట్లేదు గైస్, బట్ చెస్ట్ లాగడానికి వస్తుంది. అండ్ స్పైడర్ అయితే స్పాన్ అయింది. హలో బాబాయ్, అరే ఏంది ఇంకా వస్తుంది, తప్పది కాదు. ఇక్కడ ఎక్కడుంది గైస్, స్పానర్ ఎక్కడో పెట్టాడు బట్ మనకైతే కనపడట్లా. అరే ఆగరాను, టార్చ్ తీసుకోవడం మర్చిపోయాను నేను, బట్ టార్చ్ కన్నా మెయిన్ ఇంపార్టెంట్. అరే ఆగరా. ఓకే, సో ఇక్కడైతే ల్యాండర్ తీసేసుకున్నాను గైస్, అండ్ ఇది ఎక్కడి నుంచి స్పాన్ అవుతుంది అయితే నాకు అర్థం కావట్లేదు. వీళ్ళైతే చాలా గట్టిగా అయితే స్పాన్ అవుతున్నారు గైస్, కాకపోతే ఇది ఎక్కడ, అరే ఒక సెకండ్ ఆగరా, ఒక సెకండ్ ఆగరా, ఈ స్పానర్ ఎక్కడుందో కనపడి సావట్లేదు మనకి. ఓకే, సో వీళ్ళనైతే కొట్టగడుగుతున్నాను కానీ మరి ఈ స్పానర్ జస్ట్ దొరికింది. సో స్పానర్ అయితే ఫసక్ ఒకటి, అండ్ ఇంకా ఇక్కడ ఎక్కడైనా స్పాన్ అవుతున్నాయా? హలో బ్రో ఎవ, ఓకే ఇక్కడైతే ఇంకా జాంబీస్ అయితే స్పాన్ అవుతున్నారు. సో జాంబీ స్పానర్ కూడా ఇక్కడ ఉంది, ఎస్ సూపర్. సో మొత్తానికి మనకి మొత్తం వీళ్ళైతే స్పానర్లు అయితే తీసానమాట ఇక్కడ. సో ఇక్కడైతే ఖాళీ, ఇంకెవడు స్పాన్ అవ్వడం నా లెక్క ప్రకారం అయితే. సో చలో ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్కి అయితే రెడీ. ఎందుకు వచ్చినాయి ఫ్లెష్ వద్దు రోటన్ ఫ్లాష్? ఓకే, సో సెకండ్ ఫ్లోర్లో ఓకే ఇక్కడైతే, అరే బాబోయ్ పిలేజెస్ ఓరే నాయన, షీల్డ్ అది షీల్డ్, ఓకే షీల్డ్ బాబాయ్ అస్కోజ్ మీ, అరే ఆహా కొడదామనే నాకు తెలుసురా మీ సంగతి, అందుకే నేనైతే ఫుల్ ఎంచాంట్మెంట్ అయితే పెట్టుకొని వచ్చానమాట. చావు, ఓకే. సో ఇక్కడేంటి, అయ్య బాబాయ్ ఇంకోటి వచ్చాడు, అదే మామూలుగా ఉండదు, ఇక్కడ ఉంది స్పానరు. సో ఇక్కడైతే స్పానర్ ఉంది కాబట్టి తీసేద్దాం. అండ్ ఇంకా సో అదొకటేనా స్పానరు? ఓకే ఇక్కడ ఇంకో స్పానర్ ఉంది. ఎన్ని స్పానర్లు పెట్టావురా, రే ఎన్ని పెట్టావురా సామి? ఓకే, సో మొత్తానికైతే సెకండ్ లెవెల్లో కూడా మనకి పిల్లేజెస్ వీళ్ళైతే వస్తున్నారు. సో ఫస్ట్ అయితే మనకి మెయిన్ ఛాలెంజ్ వచ్చేసి ఈ స్పానర్స్ని అయితే తీసేయాలన్నమాట. అండ్ దాంతోపాటు ఇదేంది, ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది. హలో హలో అస్కోజ్ మీ బాబాయ్, పైన ఎవడున్నాడు బాబాయ్? వచ్చాను, అయిపోయింది. ఓకే, సో ఇక్కడెక్కడ ఉంది స్పానరు? ఇక్కడేంది అయినా, ఏయ్ నో అమ్మ నాకు లైట్ లేదని చెప్పి మీరు, రే ఎవడరా నువ్వు, ఎవడరా అట్ట వచ్చావు ఏంట్రా, చంపేస్తావేంటి, చంపేస్తావు మళ్ళీ డిసేబుల్ చేసి ఉన్న దాన్ని, వామ్మో
వీడెవడో గట్టిగానే ఉన్నాడు గైస్, కాకపోతే మనం ఈ స్పానర్ని అయితే తీసేయాలన్నమాట. సో ఎక్కడ అక్కడ అక్కడక్కడ స్పానర్ స్పానర్ ఏమో కానీ మనం పోయి కింద పడేటట్టున్నాం. అరే ఇప్పుడు అంటారు పైకి, అరే 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 వచ్చాడు ఇచ్చు ఊరే నాయన. మనం ఇక్కడ ఉండకూడదు గైస్, చాలా తొందరగా అయితే మనం ఎస్కేప్ అయిపోవాలి. ఓకే ఇక్కడ నుంచి ఇలా ఎక్కచ్చు కదా, తెలుసా మీకు ఇలా తెలుసురా నేను వచ్చే ఎస్కేప్ రూట్లు. అమ్మా మనం ఆ లెవెల్ అయితే కొంచెం కంప్లీట్ చేయలేకపోయాం గైస్. ఇదేంటి కొంచెం వింతకుంది. ఓకే లూమా, ఓకే సో ఇక్కడ ఇక్కడ స్పానర్ ఉంది, సూపర్. అండ్ ఈ స్పానర్లు అన్ని తీసేయాలండి. ఇక్కడ చెస్ట్లు ఉన్నాయి గైస్, మనం అయితే సరిగ్గా చూడలేకపోతున్నాం కానీ చెస్ట్లు కూడా ఉన్నాయి, చూసారు కదా. సో ఈ చెస్ట్ అయితే లాక్డ్, అలా చాలా కష్టపడి చేసుకున్నానమ్మా, చెస్ట్ లాక్డౌన్ ఉంది కానీ పగలట్లేదు గైస్. మరి వీటి కీస్ ఎలా మనకి బుక్స్, వీటి కీస్ ఎక్కడి నుంచి సంపాదించాలయ్యా. ఓకే ఇదైతే పై లెవెల్కా, సూపర్. మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు గైస్, ఇలా డైరెక్ట్గా వచ్చేయచ్చు. హలో రే, నీకు ఇక్కడ ఇంకో స్పానర్ ఉంది కదా, సో ఈ స్పానర్ కూడా కొట్టేద్దాం గైస్. ఎక్కడుంది, అరే ఎక్కడ దాచిపెట్టారా ఇదేటి కిందకి. యో ఇటు నుంచి రూట్ ఉంది, ఇది మనం చూసుకోవాలి. అదే ఇందాక చూసుకుంటే మనకు కొంచెం ఈజీ అయ్యేది గైస్, ఇక్కడైతే రూట్ ఉంది. ఓకే సో మనకి ఎన్ని ఫ్లోర్లు అయితే అయిపోయినాయో నాకు తెలియదు కానీ, సో మొత్తం వాయమ్మో వీడి పిలేజర్లు ఏడున్నారు అయ్యో, కానీ నేను ఎన్ని వచ్చానో పైకి తెలియదు కానీ సో మొత్తానికి అయితే వెళ్తాను. అరే కింద ఓకే ఇక్కడ కనపడింది నాకు, ఓకే సూపర్ అయిపోయింది. సో స్పానర్లు అన్నీ తీసిస్తాం. అండ్ ఇంకా ఇంకా ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, ఇంకా పైకి ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో తెలియట్లేదు. వారి రాయనో ఈ ప్లేజెస్ ఏంటయ్యా. ఓకే సో ఫస్ట్ వీళ్ళని కూడా కొట్టేద్దాం గైస్. ఎందుకు ఎందుకు వీళ్ళని ఉంచడం, ఎందుకు ఎందుకురా మీరు. ఓకే ఇక్కడ ఉంది, సూపర్. అండ్ ఇంకా ఇంకోటి, అరే మిల్క్ ఉంది ఇక్కడ. ఏ డిన్నర్ టేబుల్ ఇది భలే ఉంది బ్రో. బ్రో ఇదేంటి బ్రో, హనీదా, హనీ ఏం చేసుకుంటారా మీరు, హనీ అమ్మా. ఓకే సో ఇక్కడెక్కడో ఉండాలి, అదిగో ఇక్కడ స్పాన్ అవుతున్నాడు. సో ఇక్కడెక్కడైనా ఉందా, అరే ఒక సెకండ్ ఆగరా, కొట్టక్ కొట్ నువ్వే చేస్తావరా, నన్ను కొడితే నువ్వే చేస్తావరా. రే ఎక్కడెక్కడ స్పాన్ అవుతున్నారు గైస్, వీళ్ళది అయితే అర్థం కావట్లేదు. అండ్ మనం వెళ్ళిపోవడమే బెస్ట్. సో మనం ఫుడ్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదనుకుంటా, ఇల్లు ఎత్తున్నారు అంతా. ఓకే ఇక్కడ కాదు, కింద పైన ఒకటే లే. ఓల్డే పిలేజెస్నే స్పాన్ చేసాడు గీసీడు, మొత్తం పిలేజెస్సే. ఓకే టాప్కి వచ్చామన్నమాట, సూపర్ అమ్మా. అరే బ్రో మొత్తానికైతే పైకి వచ్చేసాం. అండ్ వీని యాక్టివేట్ చేయాలంటే మనకి కీస్ అయితే కావాలి. సో ఇవి అయితే లాక్ 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 లాక్లే వస్తున్నాయి అన్నీ. రే ఆర్డర్ పైకి వచ్చింది, నువ్వు ఎలా వచ్చావరా పైకి, ఆగ్రీ అంత తెలు తాగు ఆగు అమ్మా. ఓకే సో వీని యాక్టివేట్ చేయడానికి అయితే మనకి కీస్ కావాలి. సో ఆ కీస్ ఎలాగో మనకు దొరకట్లేదు కాబట్టి మనం అయితే తీసుకొని వీని అయితే యాక్టివేట్ చేసేద్దాం గైస్. ఓకే సో మొత్తానికి అయితే మనం కీస్ అయితే తీసేసుకున్నాం గైస్. అండ్ ఇప్పుడైతే వీని యాక్టివేట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. సో మొత్తం మనకి S3 కీస్ అనుకుంటా, సో 9 or 10 తీసుకున్నా. సో మొత్తం 3 కీస్ అయితే అయిపోయినాయి. ఓకే వచ్చేసాడు. సో వీటితో చాలా డేంజర్ గైస్, మనకైతే దగ్గరికి వెళ్తే మాత్రం యాక్టివేట్ అయిపోతాడు. సో అన్నీ అయితే మనం రెడీ చేసుకుని అయితే మొత్తం వాటికి వెళ్ళాలి. సో వీడు ఒకటే కాదు, ఇంకా మనకి చాలామంది అయితే ఉంటారు. అండ్ వాళ్ళైతే వాళ్ళ డైమెన్షన్స్లో అయితే ఉంటారు గైస్. మనకైతే ల్యాండ్ అయితే వీడు, అదిగోండి. సో చూసారు కదా, చూసారు కదా, చూడండి అసలు. ఓల్డే ఆహా. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్ వీడి దగ్గర. సో ఫైర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనకైతే ఇందాక నుంచి ప్రాబ్లం లేదు కానీ, బట్ ఎంచెంటెడ్ యాప్లు ఎక్కువ ఉండవు కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండాలి సర్వైవ్లో పెట్టుకోవాలంటే వీడిని. అయ్యో బాబోయ్ వీడు కుక్కను కొట్టండి కొడుతున్నాడు గైస్, వీడిని అయితే ట్రై చేద్దాం. సో ఇది తగిలిద్దా, ఎస్ తగిలింది వీడికి, తగిలింది ఇది. అరే అరే గాయస్ వీడికి ఆ హెడ్ చూడండి అయ్యా, ఏ కొడతావేంట్రా ఆగరా, రే ఆగరా. ఓకే సో వీడి హెల్త్ అయితే కొంచెం తొందరగానే పోయింది కానీ, బట్ అరే అరే ఒక సెకండ్ నాకు, మనం అయితే ఎంచెంటెడ్ యాపిల్ తిన్నాం కాబట్టి మనం బతుకుతున్నాము. ఓకే సూపర్ సూపర్, మొత్తానికైతే వీడైతే చచ్చిపోయాడు. సో బట్ చాలా ఫాస్ట్గా చనిపోయాడు గైస్. అండ్ ఇప్పుడు అసలైంది, మనం అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి చాలా ఫాస్ట్గా, ఎందుకంటే ఇది డిస్ట్రక్షన్ అయితే జరుగుద్ది ఇంకా. అరే అరే ఫైర్ రాకెట్స్ అయ్యి, అయ్యో రాకెట్స్ అయ్యి గైస్, సరిపోయింది రాకెట్స్. అరే గాయస్ రాకెట్ జెట్ పడిపోయినాయి. సో ఇదైతే డిస్ట్రక్షన్ జరుగుతుంది, మనం చాలా జాగ్రత్తగా అయితే కిందకి వెళ్ళాలన్నమాట. హలో బ్రో నేను కిందకి వెళ్ళాలరా, అయ్యయ్యో అయ్యయ్యో
అమ్మ బాబోయ్ చాలాసేపు అయితే కిందకు వచ్చాం, కాకపోతే మన రాకెట్ చెడిపోయినా నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఆ డిస్ట్రాక్షన్ చేయడం గైస్. సో ఫాస్ట్గా మన దగ్గర ఉన్న రాకెట్స్ అయితే తీసుకొని వెళ్దాం అండ్ చేలో ఇప్పుడైతే అరే నాకే కళ్ళు పోయినాయి గైస్. రాకెట్స్ అయితే మన జోబీలోనే ఉన్నాయి, కాకపోతే నేనే సరిగ్గా చూసుకోలేదు. బట్ చూసారు కదా రెండు నాయనో చూడండి గైస్ ఏ లెవెల్ డిస్ట్రాక్షన్ జరుగుతుందో ఇదైతే. సో వాడి పవర్ లేకుండా ఇదైతే జనరేట్ అయితే ఉండలేదు, సో అందుకే అయితే ఇది పడిపోద్ది మొత్తం. అండ్ మనం చూసిన లాకర్స్ అయితే ఉన్నాయా? సో లాకర్ లేదు. సో ఆ లాకర్స్ అయితే మనం తీసుకొని చూడొచ్చు బట్ లేదు గైస్. వాటర్ ఎక్కడి నుంచి వచ్చినాయి? అయ్యో బాబోయ్ ఇది మామూలు డిస్ట్రక్షన్ అయితే కాదు గైస్, చూడండి అసలు. సో సగానికి సగం బ్లాక్స్ అయితే మనకి గాల్లో అయితే ఉండిపోయినాయి అండ్ ఇంకా కిందకు వస్తుంది కదా. సో మనం సెకండ్ ఫ్లోర్లో అయినా ఏమన్నా ఉంటుందేమో చూద్దాం. నేను ఇక్కడ రాకెట్స్ పెట్టుకొని రాకెట్లు లేవు అని కంగారు పడ్డాను గైస్. మరీ దారుణం ఇది. ఓకే సో మ్యాక్స్ అయితే అయిపోయింది డిస్ట్రక్షన్ అయితే. అండ్ ఇప్పుడే మనం ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సో సెకండ్ ఫ్లోర్లో ఏమన్నా ఉందేమో చూద్దాం. మ్యాక్స్ అయితే ఏం మిగలదు బట్ క్రీపర్ బాబాయ్ నువ్వు ఎట్ట బతికేవు బాబాయ్, ఇన్ని బేలాక కూడా ఇన్ని చచ్చాక నువ్వు ఎట్ట బేలుతావు రా స్వామి. ఓకే ఇక్కడ ఎస్ ఇక్కడైతే చూసాం కదా. సో ఇప్పుడు ఈ చెస్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో ఆల్రెడీ మన దగ్గర కీ ఉంది, సో ఈ కీతో అయితే ఓపెన్ చేసి చూద్దాం గైస్. ఓపెన్ అయితే ఓకే. సో ఈ కీతో ఓపెన్ అయిద్దా ఇది. ఈ కీ కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలరా? సరిపోయింది గైస్, నేనైతే దీన్ని మనం మరి ఎక్స్పెక్ట్ అయితే చేయలేదన్నమాట. ఈ కీ అయితే మెయిన్ సోర్స్ అని. సో ఈ కీ మనకి లాస్ట్లో హ్యాండ్ ఇచ్చింది అనమాట. సో మొత్తం లూట్ చెక్ చేయాల్సింది ఆ చెస్ట్లో ఉండే లూట్ నేనైతే చూసుకోలేదు. సో ఈ కీ ఇంపార్టెంట్ అని. మేబీ దీనికి ఏదైనా రెసిపీ ఉన్నా బాగుండు బట్ ఆ రెసిపీ ఉండే ఉంటుంది మేబీ ఏమో. సో మనకి క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకున్నా కూడా ఒకసారి చెక్ చేద్దాం, మేబీ ఏమన్నా ఉందేమో. క్రాఫ్టింగ్ టేబుల్ బాబాయ్ హలో, ఇదేంది క్రాఫ్టింగ్ అటు ఉందా? సరిపోయింది. చేలో మనకేం పోయా రాకెట్లు ఉన్నాయి, ఎలక్ట్రా ఉంది. ఇక్కడికి వచ్చి మనం ఇది చూద్దాం. సో క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ ఐటమ్స్. సో కీకి అయితే మనకి రెసిపీ అయితే లేదు కానీ మేబీ ఏమన్నా ఉంటే మాత్రం మీకు ఎడిటింగ్ టైంలో అయితే చూపిస్తాం గైస్. సో ఇంకా మనకి చాలామంది గోల్డెన్స్ అయితే ఉంటారు గైస్, కాకపోతే వాళ్ళ డైమెన్షన్స్లో అయితే ఉంటారు. సో మనం అక్కడికి వెళ్ళైతే కొట్టలేం కాబట్టి సో చూద్దాం ఇంకా మనం అయితే వీడియోని ట్రై చేద్దాం. ఓకే సో గైస్ మొత్తానికి అయితే ఇందాక మనం అన్ని డిస్ట్రక్షన్ అయితే చూసాం కదా. సో ఇప్పుడైతే నేను ఇంకొక టవర్ దగ్గరకు వచ్చాను అనమాట. సో ఆ లాకర్స్లో ఏమేమి ఉన్నాయైతే ఇప్పుడు మనం చూద్దాం. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే లాకర్ ఉండింది కదా ఇక్కడెక్కడ. సో ఇప్పుడైతే ఈ లాకర్ని అయితే చూద్దాం అండ్ ఇది చూడండి గైస్, నాకు ఇదే నచ్చింది. సో చూసారు కదా మన దగ్గర అయితే ల్యాండ్ ఉంది. సో ఈ ల్యాండ్ తీసుకొని పెట్టా. రావట్లేదే, ఇది ఏటయ్యా? ఇది సర్వేలో తీస్తే ఏమన్నా వచ్చుద్దా? ఏంటి గైస్ ఇది ల్యాండే కదా, మనకి ఇందాక ఓపెన్ అయింది గైస్. నేను ఆల్రెడీ అయితే ఒకసారి ట్రై చేసా కానీ ఇట్లా ఓపెన్ అవ్వకుండా అయితే లేదు ఇది. సో మళ్ళీ ట్రై చేద్దాం. కోర్ అండ్ ఎండ్ ఎవడరా నువ్వు? రే ఏడరా నువ్వు, ఏడరా ఏడరా పోడు పో, ఇట్లా కాదురా మీకు ఏడాడ ఉంటుంది ఏదది. సో ఇక్కడ ఉంది, మనం అయితే దీన్ని కొట్టేద్దాం. సూపర్. అరే ఏంట్రా మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు రా? నాకు ఈ చెస్ట్ ఓపెన్ అక్కడ నేనే ఎడుతుంటే చెస్ట్ మొత్తం ఇదేంటి? ఓరే నాయన నేను ఇందాక చూపించడం మర్చిపోయాను గైస్. సో మనకైతే ఇక్కడ చూసారు కదా ఇక్కడ మొత్తం వీటి ఐస్ అయితే ఉన్నాయి. సో ఇందాక మనం కిల్ చేసినప్పుడు అయితే ఈ ఐటమ్ అయితే మనకు వచ్చింటుంది కానీ మనం అయితే చూసుకోలేదు. ఇది కోర్ గార్డియన్ ఐ అండ్ దీన్ని కూడా తీర్చా. అరే ఓపెన్ అవ్వరా చిచ్చి చిచ్చి. మనకైతే ల్యాండ్ చెస్ట్ అండ్ గోల్డెన్ చెస్టా? గోల్డెన్ చెస్ట్ ఏంటి? ఓకే సో ల్యాండ్ గోల్డెన్ చెస్ట్ ఈస్ లాకెడ్ అన్నాడు కదా. సో ఇప్పుడు దీన్ని పెట్టి తీద్దాం మనం ఏమన్నా వస్తుందా? అరే ఏట్రా ఇది రావట్లేదు గైస్. ఓకే సో ఈ కిల్ చేసిన తర్వాత వస్తాయా? మేబీ ఒకసారి అయితే మళ్ళీ కిల్ చేయాలి మళ్ళానా? మళ్ళీ కష్టం గైస్. సో ఇవైతే అన్లాక్ అవ్వట్లేదు గైస్ అండ్ ఇప్పుడైతే మనం ఉన్న ఐటమ్స్ని అయితే అన్ని చెక్ చేద్దాం ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడైతే ఒక ఎగ్ అయితే ఉంది. సో సిల్వర్ స్కెలిటన్ స్పానిక్ కానీ. సో విడవడీడు. సో ఈ సిల్వర్ స్కెలిటన్ ఎలా ఉంటుంది అయితే చూద్దాం గైస్. ఎక్కడ చూద్దాం? ఇక్కడ చూద్దాం. హలో బాబాయ్ రాయ్ ఏట్రా నువ్వు ఇట్లా ఉన్నావు, ఒక సెకండ్ నాకురా నీ నిన్ను ఒక సెకండ్ నాకు నిన్ను కిల్ చేస్తే ఏమన్నా వస్తాయేమో చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఇటు ఇటు తిరుగు ఇటు తిరుగు కొడదాం. ఓకే సో వీడిని కిల్ చేస్తే మనకైతే ఎటువంటి ఐటమ్స్ అయితే డ్రాప్ అవ్వలేదు బట్ చాలా బాగున్నాడు ఆడు.
కొంచెం వెరైటీగా ఉన్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి నీకు చెప్పాను కదా గైస్, చాలా గోలెమ్స్ అయితే ఉంటారు. సో వాళ్ళ వాళ్ళ డైమెన్షన్స్ లో అయితే ఉంటారని. సో ఇదైతే ల్యాండ్ మోనోలిత్ మనకైతే ఆల్రెడీ ఇందాకైతే మనకి తెలియజేసింది. సో ఇదైతే కోర్, ఇది ఎక్కడ చేయాలో నాకైతే తెలీదు. అండ్ ఇదైతే నెదర్ది, అండ్ ఇదైతే ఎండ్. సో ఇవన్నీ అయితే వాళ్ళ వాళ్ళ డైమెన్షన్స్ లో అయితే ఉంటాయి. సో ఇదైతే స్కై, అండ్ ఇది చూసారు కదా ఓషన్ మోనోలిత్, ఇదైతే మరీ కామెడీ. ఓషన్ లో ఏంటంది అసలు టవర్, ఈ టవర్ ఓషన్ ఉంటుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మాత్రం అల్టిమేట్ కామెడీ. సో ఈ పైన మేబీ ఏమన్నా ఒకటి చేంజ్ అయ్యాడేమో, చూద్దాం గైస్. అంటే సేమ్ ల్యాండ్ అయినా లేకపోతే ఏదన్నా ఇంకో కొత్త గోళం వచ్చిందో అయితే చూడాలి. ఓకే, సో ఇదైతే ల్యాండ్దే, డౌటే లేదు. సో ఒకసారి అయితే స్పాన్ చేద్దాం. బాబాయ్ వచ్చాయి, బాబాయ్ నువ్వు వచ్చాయి, నువ్వు వచ్చాయి, నీకు ఎందుకు లేట్, ఎందుకు వచ్చాయి రే, కమాన్. అది చూశారు కదా వచ్చాడు. సో మొత్తానికి వీడైతే, అండ్ వీళ్ళు లోపలికి వెళ్ళొచ్చా, నేను మర్చిపోయా, మనం లోపలికి వెళ్ళొచ్చు కదా. ఎస్, కాకపోతే వీడికి నార్మల్ కనపడుతుంది గైస్, నార్మల్గానే ఉంది. అండ్ వీడిని కిల్ చేస్తే మాత్రం ఏటిది, ఏటి బాబా ఇది, ఏ అరే కీత యాక్టివేట్ అయ్యావంటరా నువ్వు, కీత యాక్టివేట్ అవ్వకూడదమ్మా, నువ్వు చాలా తప్పు కదా ఇట్రా. ఇప్పుడు నీకు తెలుసా నేను నిన్ను కిల్ చేస్తాను అన్నమాట, నేను నిన్ను చాలా భయపడ్డానరా, నువ్వు భయపడ్డాను, నువ్వు ఆడ చంపుతావు ఏంటా అనేది, నేను చాలా పిల్లోడి నువ్వు అది. సో మొత్తానికైతే వీడైతే కిల్ అయిపోయాడు. అండ్ రెండు డైమండ్స్ అండ్ కొంచెం రెడ్ స్టోన్ అయితే డస్ట్ వచ్చింది అనమాట. సో ఇది చూసారు కదా ల్యాండ్ గార్డెన్ ఐ. అండ్ ఇప్పుడు ఈ కీని అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, సో వీడిని కిల్ చేస్తే వస్తున్నాయి గైస్, పంచ్ వన్ అంట. ఓకే, సో మొత్తానికి అది మాత్రం. సో వీడిని కిల్ చేసిన తర్వాతే ఈ అయితే అన్లాక్ అవుతాయి. ఇది చూడండి మళ్ళీ లాక్, ఎట్రా ఇది కిల్, ఈయన కిల్ చేస్తేనేమో ఇది పడిపోద్ది, అదొక కామెడీ. సో బ్లాస్ట్ అవ్వమ్మ, బ్లాస్ట్ అది పసక్ అయిపోయింది, మళ్ళీ ఇది బ్లాస్ట్ అయితే అవుతుంది, సూపర్. కాకపోతే మనం ఇక్కడ వద్దలేను గైస్. అయ్యో బాబాయ్, ఇదేంటి ఇంకా సౌండ్ వస్తుంది. ఓకే, సో కొంచెం అయ్యా ఏంటయ్యా ఇంత దూరం వచ్చిన తర్వాత. ఓకే, ఇప్పుడు కొంచెం తగ్గింది గైస్. సో అదనమాట మొత్తానికి మనం ట్రై చేసాం కానీ ఏదైతే ఓపెన్ అవ్వలేదు. సో చెస్ట్ అయితే నేను అన్లాక్ అయ్యింది అనుకున్నా, బట్ పై ఒక్కటి అయితే అన్లాక్ అయింది. సో అదనమాట వీడియో అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా, అది తప్పకుండా లైక్ చేయండి గైస్. అండ్ ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ట్రై చేయండి, అండ్ నాకైతే కమెంట్ చేసి చెప్పండి ట్రై చేసామో లేదనేది. సో మొత్తానికి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా, మీకైతే నచ్చింది అనుకుంటున్నా, అది తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, సీ యూ గైస్, అండ్ yo yo microphone check, make it a microphone check, give it a microphone, I make the make it a microphone dead, don't step to me newbie, I can truly be